సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. భారత క్రికెట్ జట్టుకు ఇటీవలే అన్ని ఫార్మెట్లలో రోహిత్ శర్మ రెగ్యులర్ క్యాప్టెన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో టీమిండియా సొంత గడ్డపై వరుసగా సిరీస్లు గెలిచింది. అయితే ప్రస్తుత సారథి రోహిత్ శర్మ వయసు దృష్ట్యా మరో మూడేళ్ల పాటు ఎక్కువ సారథిగా ఉండే అవకాశం లేదు. ఆ తర్వాతనైనా టీమిండియాకు కొత్త సారథి అవసరం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ టీమిండియా మాజీ ఆటగాడు బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారి కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ తర్వాత టీమిండియా పరిమిత ఓవర్ల ఫార్మెట్ సారథిగా హార్దిక్ పాండ్యా ఎంపికయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం టీమిండియా వైస్ కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ అలాగే యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు క్యాప్టెన్సీ దక్కే అవకాశం లేదని, హార్దిక్ పాండ్యాకు మాత్రమే ఆ అర్హత ఉందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత ఐపీఎల్లో అటు ఆటగాడిగా ఇటు సారథిగా అద్భుతంగా రాణిస్తున్న హార్దిక్ పాండ్యా రాబోయే రోజుల్లో అద్భుతాలు చేయడం ఖాయమని, ఈ అంశాలే అతన్ని రోహిత్ శర్మ తర్వాత టీమిండియా సారథిగా ఎంపికయ్యేలా చేస్తాయని వెల్లడించాడు. ఇక ఐపీఎల్ 2022లో హార్దిక్ పాండ్యా అదరగొడుతున్నాడు. గుజరాత్ టైటన్స్ తరఫున అటు కెప్టెన్ గా బ్యాట్స్మెన్ గా హార్దిక్ ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే ఐపీఎల్ 2022లో పాండ్యా వరుసగా 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇక ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందు హార్దిక్ పాండ్యా ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న సంగతి తెలిసిందే. అయితే గుజరాత్ టైటన్స్ తరఫున మాత్రం దుమ్ము రేపుతున్నాడు. ఇక ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటన్స్ వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.